నేపథ్యంలో ఏపీలో కూడా ఏకపక్ష ఎన్నికలు జరగబోతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోషన్ చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిలకలూరిపేట పట్టణంలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో ఓగేరు వాగుపై 8.45 కోట్ల డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, అదేవిధంగా ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థుల కోసం వసతి గృహాల ఏర్పాటుకి 18 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 ఎమ్మెల్యే 25 ఎంపీ సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ విద్వేషాలకు వివాదాలకు దూరంగా ఉండే పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న జగన్ పవన్లు భాజపాతో జతకట్టి ఏపీకి అన్యాయం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. గ్రామాలను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం 4.5 ఏళ్లుగా నిరంతరాయంగా పనిచేస్తున్న సీఎం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రతిపక్షాలకు 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ డబుల్ లైన్ బ్రిడ్జి చిలకలూరుపేట ప్రజలకు ఎప్పటి నుంచో కోరిక. గవర్నమెంట్ 3 కిలోమీటర్లలోపు బ్రిడ్జి నిబంధనలు ఉండకూడదని దీన్ని ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న రైతులను దృష్టిలో పెట్టుకుని 8.45 కోట్ల 55 లక్షల 50 వేల రూపాయలు ఈ బ్రిడ్జి డబుల్ లైన్ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని వలన చిలకలూరుపేట బ్రిడ్జి అవతల కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది, టౌన్ పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా కానీ, కొత్తగా ఇళ్లు కట్టుకునే వాళ్ళకు కానీ, ఇళ్ల స్థలాలు కావాల్సినటువంటి వారికి కానీ, అది చిలకలూరుపేటకు ఒక పెద్ద ఎసెట్ కాబోతా ఉంది బ్రిడ్జి. రెండవది, 18 కోట్ల రూపాయలతోటి ముస్లిం మైనారిటీస్కి, క్రిస్టియన్ మైనారిటీస్కి 18 కోట్ల రూపాయలతోటి బిల్డింగ్స్, హాస్టల్ శాంక్షన్ అయింది, రెసిడెన్షియల్ హాస్టల్. దీని ఫలితంగా ఏంటంటే, చిలకలూరుపేటలో ఉండే ముస్లిం మైనారిటీ పిల్లలకి, క్రిస్టియన్ మైనారిటీ పిల్లలకి ఉచితంగా విద్యని 10వ తరగతి వరకు నాణ్యమైనటువంటి విద్య, క్వాలిటీ ఉండేటువంటి భోజనం ప్రభుత్వం అందించబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణలో తెరాస గెలిస్తే ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలు పండగ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ పక్షాన ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. రాష్ట్రానికి నష్టం చేసేటువంటి వాళ్ళ పక్షాన ఉన్నారా, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి దానికి ఉన్నారో, ఇక్కడ నిన్న మొన్న ఎవరైతే సంబరాలు చేసుకున్నారో, ఎవరైతే పండగ చేసుకున్నారో, ఎవరైతే సంతోషిస్తున్నారో, వీళ్ళు రాష్ట్ర శ్రేయోభిలాషుల, రాష్ట్రానికి నష్టం కలిగేటువంటి దురాలోచన చేసేటువంటి పార్టీ నాయకులు వారు ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీ విద్వేషాలకి వివాదాలకి దూరంగా ఉండేటువంటి పార్టీ. తెలుగుదేశం, తెలుగువారు ఎక్కడున్నా తెలుగువారి కోసం చంద్రబాబు గారు స్పష్టంగా, నేను వెళతాను, వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ అక్కడ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. అటువంటిది ఈరోజు అక్కడుండే పార్టీ నాయకుల చేత ఇక్కడ తెలుగుదేశానికి 2 సీట్లు రావు, తెలుగుదేశం ఇక్కడ లేదు అనేటువంటి విధంగా స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నారు. చంద్రబాబు గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి, చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి, నిన్న తెలంగాణలో ఏ విధంగానైతే వ్యక్తిగతంగా రైతు బంధు పథకం లాంటివో, 24 అవర్స్ పవర్ లాంటివి పనిచేసినాయో, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్ష ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏకపక్ష ఎన్నికలు కూడా కారణం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న హౌస్ హోల్డ్స్లో సగం మందికి ఈరోజు ప్రతి నెల బెనిఫిట్ పోతా ఉంది. సగం మందికి ఈరోజు ఉన్న 1.40 కోటి కుటుంబాల్లో సుమారు 70 లక్షల కుటుంబాలకి ప్రతి నెల చంద్రబాబు గారి పథకాలు అంతా ఉన్నాయి. కనుక 19 ఎన్నికల్లో ఇటువంటి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే ప్రతిపక్ష నాయకులకి ఏకపక్ష ఎన్నికలు, డిపాజిట్లు దక్కకుండా ప్రజలు బుద్ధి చెప్పేటువంటి దానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు ఆలోచనలు ప్రజలకు అర్థమైనవి, చంద్రబాబు గారి కష్టం అర్థమైంది, అభివృద్ధి చూశారు, సంక్షేమం చూశారు.
భవిష్యత్తు చూస్తూ ఉన్నారు. భవిష్యత్ తరాల కోసం ఏ విధంగా అమరావతి రాజధాని పోలవరం నిర్మాణం చేపడుతున్నారో చూస్తున్నారు. వీటిని అడ్డుకోవటానికి చంద్రబాబు మీద కుట్రలు చేసేటువంటి వాళ్లతో చేతులు ఏ విధంగా కలుపుతున్నారో ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు జగన్ కావచ్చు, పవన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ల విధానాన్ని వాళ్ల ఆలోచనలు కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఓటు అనే ఆయుధం ద్వారా వీళ్ళని చరిత్రలో కనుమరుగయ్యేటువంటి విధంగా చేయటానికి కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి నాయకులు కూడా ప్రజల హృదయాల్లో రిజిస్టర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి 150 సీట్లకు ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో తగ్గే ప్రశ్న లేదు. 25కి 25 పార్లమెంట్లు మోడీ వర్సెస్ తెలుగుదేశమే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మోడీతో జట్టుగట్టే పార్టీలు ఏ ఒక్క పార్లమెంటు సీటు కూడా దక్కే అవకాశం కూడా లేదు.